వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎలా అధిగమించాలనే దానిపై రైతులు శాస్త్రవేత్తలు చేయి చేయి కలిపారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ క్రతువును ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై అగ్రిపేస్ చర్చించింది. మేలైన వంగడాలు, పరిశోధనలు, యాంత్రీకరణ, ఉప ఉత్పత్తుల తయారీపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారానే సాధ్యమని సదస్సు తీర్మానించింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా అగ్రిపేస్ 2017 సదస్సు ముగిసింది. సెనేటరీ పబ్లిషింగ్ గ్రూప్ నిర్వహించిన 3 రోజుల సదస్సులో వర్షాధార రాష్ట్రాల్లో 2 హరిత విప్లవాన్ని ఎలా అంకురించాలనే దానిపై ఈ అంతర్జాతీయ సదస్సు చర్చించింది. తొలి రోజు సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రారంభించారు. బ్రిటిష్ ఆర్థికవేత్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత బెన్నీ డెంబెడ్జర్ సహా 500 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా 20 లక్షల మంది ఆకలితో అలమటిస్తుంటే మరో 20 లక్షల మంది పోషకాహారాలేమితో బాధపడుతున్నారని బెన్నీ డెంబెడ్జర్ తెలిపారు. ఏ దేశంలో చూసినా వ్యవసాయ కూలీల కొరత వేధిస్తుందని, ఖరీదైన వ్యవహారంగా మారిందన్నారు. Food costs very little to produce. People have been producing food anywhere, using their labor and the land and the animal to pull their plows forever. But it is expensive to transport. And then it means transfers immediately the power to the middleman, the middlewoman. And this is dangerous because not only gives a small number of players enormous power, it also by definition makes the poorest members of our communities unable to achieve that food. ఆహారోత్పత్తుల తయారీ, విలువ జోడింపు, ఎగుమతుల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఈ సదస్సు చర్చించిందని వ్యవసాయ శాఖ సీఈఓ తెలిపారు. ఏదేమైనా మనకి ఆహారాన్ని అందిస్తున్నారో ఆ రైతుల వరకు ఈ సదస్సు యొక్క ఫలితాలు చేరితే మనకి మంచి ఉపయోగపడి ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచాలంటే ప్రధానంగా ఉత్పత్తి ఒకటే కాకుండా ప్రాసెసింగ్ చేయడం, లేకపోతే వినియోగదారులకు అవసరమైన వస్తువుల్ని తయారు చేయడం సంబంధించిన అంశాల్లో శిక్షణ ఎలా ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని వదలాలన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి రైతు యొక్క ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు ఏ రకంగా స్వయం ఉపాధి పథకాలు కానీ లేకపోతే అగ్రో ఇండస్ట్రీస్ కానీ ఏర్పాటు చేయాలన్న అంశం మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. కాబట్టి ఇది రైతులకి ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తాను. సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, 2 హరిత విప్లవం, పరిశోధనల ఫలితాలు, జీవ వైవిధ్యం పరిరక్షణ అంశాలపై ఇందులో చర్చించారు. 16 దేశాల నుంచి 200కు పైగా ప్రజెంటేషన్లు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. డిసెంబర్ మాసంలో 25 రాష్ట్రాల సన్నకారు రైతుల విజయ గాథలను మిగతా రైతన్నలకు చేరవేసే ప్రయత్నం నార్మలో జరుగుతుందని సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా వర్షాధారిత ప్రాంతంలో హరిత విప్లవం ఎలా తీసుకురావాలి, ఒక్కొక్క రీజియన్కి ఎలా ఎలా ఫార్మర్స్ని ఇన్వాల్వ్ చేసి డబలింగ్ ద ఫార్మింగ్ ఇన్కమ్ స్ట్రాటజీస్ తయారు చేసి ఉన్న టెక్నాలజీస్ని రైతుల సోదరుల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలి, ఫామ్లో ఎలా ఇంప్లిమెంటేషన్స్ అవ్వాలి, మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది, క్లైమేట్ చేంజ్ కూడా ఒక్కొక్కసారి ఇష్యూ ఉంది, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ ఎలా అవసరము, మిషన్స్ ఎలా కావాలి, రైతులు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తే ఈ డబలింగ్ ద ఫార్మర్ ఇన్కమ్ అవుతుంది, ప్రొడక్టివిటీ వాళ్ళకి ఇంకేమేమి కావాలి, వాళ్ళకి ఏమేమి, ఆ వర్క్షాప్ నారంలో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో పంట పెరిగింది, అన్ని పెరిగినాయి, ప్రొడక్షన్ పెరిగింది, సవాళ్ళు కూడా పెరిగినాయి. ఆ సవాళ్ళను ఎలా అధిగమిస్తాము, ఇది ఇక్కడికే కాదండి, ఇది మొత్తం 16 దేశాల నుంచి పేపర్స్ వచ్చినాయి, 10 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చినారు. ఇవి అన్ని దేశాలకు అడ్రస్ చేస్తారు. రైతు సమస్య ఎక్కడున్న ఆల్మోస్ట్ సేమ్, భూమి సమస్య, రైతు సమస్య, వాతావరణ సమస్య ఆల్మోస్ట్ సేమ్. మహిళలకు సపరేట్గా చేయడం జరిగింది. ఒక టెక్నాలజీ తెలిస్తే సరిపోదు, ఒక వెరైటీ చెప్తాం, మీకు చాలా వండుతుంది, ఎందుకు వండుతుందా, ఏమేమి ప్రాక్టీసెస్ చేస్తే పంట ఎక్కువ వస్తుంది, పంట వండిన తర్వాత వాట్ ఈజ్ యువర్ రోల్, అగైన్ మార్కెటబిలిటీ, మార్కెటు, వాల్యుయేషన్, ఇవన్నీ చేయడానికి అడ్రస్ చేద్దామని డిఫరెంట్. వర్షాధార ప్రాంతాల్లో 2 హరిత విప్లవం అనివార్యమని ప్రతిపాదించిన అగ్రిపేస్ సదస్సు రైతుల ప్రయోజనార్థం చేసిన తీర్మానాలను కేంద్ర రాష్ట్రాలకు సమర్పించనుంది.